తెగింపుందా అమెరికా కానీ రష్యాకు కానీ అణ్వస్త్రాలకు సంబంధించి పదే పదే వినబడుతున్నటువంటి సందర్భంలో యుద్ధంలో ఏదో భారీ లెక్కలుండో చిన్నపాటి ఇష్యూసే పెద్దదిగా అవుతుంది రెండో ప్రపంచ యుద్ధం జరిగింది అదే చిన్నపాటి అంశంతో ప్రారంభమైనటువంటి ఇగోసు రెండు కూటములైనవి మొదటి ప్రపంచ యుద్ధమైనా అంతే ఇక్కడ సమన్వయం చేసుకోవడం కంటే తమ తమ స్వార్థాలు ఉంటాయి అదే సందర్భంలో దేశ రక్షణ వ్యవహారాలు ఉంటాయి ఇవాళ రష్యాకి తన దేశ రక్షణ అవసరం దానికోసం ఎంతకైనా తెగిస్తుంది ఇంత దాకా ముందుకు వచ్చింది ఎందుకు ఆగదు ఎందుకు ఆగుతుంది అది ఏంటి దాని ప్రాబ్లం నాటో అమెరికా యూరోపియన్ దేశాలు వెళ్ళి అక్కడ కూర్చుంటానంటున్నాను అదేమంటే నిన్న కూడా అదే పిచ్చకోత కోసాడు ఓ పక్కన యూరోపియన్లో సభ్యత్వం ఇవ్వలేదు నాటోలో సభ్యత్వం ఇవ్వలేదు దానికి తగినటువంటిది లెక్క చూస్తామన్నారు యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భం దాకా కూడా ఆగినే ఉన్నారు మరి వాళ్ళు మాతో భాగస్వామి అంటాడు మరి భాగస్వామి అయినప్పుడు ఎందుకు కాపాడుకోవడానికి యుద్ధం చేయలేదు మిగతా వాళ్ళని కాపాడతాడంట ఇది బైడెన్ వ్యవహారం అంటే ఏంటి అక్కడ కలుపుకెళ్ళడానికే ప్రయత్నిస్తున్నారు ఉక్రెయిన్ ఇప్పుడు ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టి కలుపుకుంటాం అంటే ఏంటి వీళ్ళ దళాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అంటే పక్కన గోడ పక్కన శత్రువు పొంచి ఉన్నట్టు అనమాట అది రష్యా అంగీకరించలేదు అలాగనే అమెరికా దాన్ని ఆపాలనుకుంటుందా మేము ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోండి ఉక్రెయిన్ ఉక్రెయిన్ లాగా ఉండనిస్తే పర్లేదు కానీ ఉక్రెయిన్లో తన ఆధిపత్యం ఉండాలని కోరుకుంటుంది అదే జరిగితే అటు రష్యాకి ప్రమాదం అవుతుంది కాబట్టి రష్యా అటాక్ చేస్తుంది అదే సందర్భంలో రష్యా మీదకి డైరెక్ట్ యుద్ధానికి వెళ్ళే దమ్ము అమెరికాకు ఉందా డైరెక్ట్ యుద్ధానికి వెళ్తే అమెరికానే ఏమన్నా వదిలిపెడుతుందా రష్యా అప్పుడు ఉత్తర కొరియా దాడి చేయదా చైనా దాడి చేయదా ఇవన్నీ కీలక పరిణామాలు అవుతాయి ఇప్పుడు కాబట్టి దీంట్లో వందకి ఎనభై శాతం అవకాశం తక్కువ స్టార్ట్ అయిందంటే ఇరవై శాతం అవకాశాలు ఉన్నాయి ఎక్కడో ఎవడో తల ప్రారంభమయ్యేటువంటిది పెను ప్రమాదానికి దారితీసేటువంటి పరిణామం అయితే పొంచి ఉంది ఏం జరుగుతుందో చూడాలి